త పుత్ర పవిత్రాత్మ ఆమె పరలోక మందనుడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు గాక నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి మా యొద్ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధనయందు ప్రవేశింపనివక కీడులో నుండి మమ్మ రక్షించండి మత్ శుభవార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించిన పరలోకమందుండు నా పిత వారికి అది యొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలయనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుదరో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను తను సర్వేశ్వర మీకు స్థుతి స్తోత్రములు ఆరాధన మహిమ కలుగునుగాక ప్రభువ మీరు పేతురిని ప్రభువ మీరు పేతురిని సంఘ నాయకునిగా ఎన్నుకొని ఉన్నారు ఈ రాతి పైన నా సంఘమును నిర్మించదు అని అటువంటి పేతులు గారి సహచరులుగా అనుయాయులుగా పోపు స్త్రీ శ్రీ సభను పరిపాలించే విధముగా మీ ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నారు అటువంటి పరంపరలు ఫ్రాన్సిస్ పోపు గారు మీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన శక్తి వలన స్త్రీ సభను పరిపాలిస్తూ ఉన్నారు వారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది వరకు పునీత జోజప్ప గారి యొక్క సంవత్సరముగా ప్రకటించి తను కొనసాగిస్తూ ఉన్నారు ప్రభు మేము నిత్యము మీ రక్షణ ప్రణాళికలో భాగస్థులమై జీవించవరం ప్రసాదించమని కోరుతున్నాము మీరు తెలియపరిచి ఉన్నారు భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్సులో ఏమి ప్రార్థించినా అటువంటి ప్రార్థన ఆలకింపబడునని ప్రభు మీ ఆత్మను కుమరించి మీ యొక్క సంరక్షకుడు సాకుడు తండ్రి జోజప్ప గారే వారి జీవితముల గురించి చెప్పే భాగ్యం ప్రసాదించమని కోరుతున్నాము మేము వెన్నంటి ఉండి ఆరంభం నుండి అంత వరకు తండ్రి యొక్క ప్రణాళికలు తూచా తప్పకుండా తన చిత్తములకు లోబడి వరి ఏ విధముగా జీవించి ఉన్నారు మీ కుటుంబమును కాచి కాపాడి ఉన్నారు మీ అమ్మగారిని మరి అమ్మగారిని మిమ్మలను ఒక సంరక్షకుడిగా సాకుడు తండ్రిగా ఫాస్టర్ ఫాదర్గా జీవించి ఉన్నారు ప్రభువా మేము ప్రత్యేకముగా జోజప్ప గారిని ప్రతి ఒక్క తెలియపరిచయం బాగా ప్రసాదించమని మీ యొక్క సంరక్షకుడిగా ఉండి రక్షణ ప్రణాళికలు వారి యొక్క ప్రత్యేకతను మేమందరము కూడాను నమూనాగా స్వీకరించి మిమ్మల్ని వారు ప్రసాదించమని మేము ఎల్లప్పుడూ కూడా దయ చేయమని దయచేయమని పిత మరియమాత జోజప్ప గార మాకు ప్రార్థించమని ఈ మనమని ప్రతితో కలిసి పవిత్రాత్మతో సహా యుగం జీవించి పరిపాలించి మేము మెడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రియభక్తులారా యోసి గారి గురించి ఇప్పుడు మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ శుభ సందర్భముగా వారిని గురించి ఈ సంవత్సరం అనేక మంది ఇంతకుముందు ఉన్న పాటలని పాడుతూ ఉన్నారు కొత్త కొత్త పాటలు రచిస్తూ వారి గురించి ధ్యానిస్తూ ఉన్నారు ప్రే భక్తులారా యోసేపు గారు అనంగలోనే అందరికీ గుర్తు వచ్చే ఒకే ఒక మాట మౌనం మౌనం అంటే మామూలుగా మనం చూసినట్లయితే మన పరిభాషలో సమాజంలో అంటే నోరు మూసుకోవటం మాట్లాడకుండా ఉండటం కానీ మనం ఇంకా బాగా లోతుగా పరిశీలన చేసినట్లయితే మౌని అంటే ముని అంటే ధ్యానములో నిమగ్నమైనటువంటి వాడు ఇప్పుడు మామూలుగా కొన్ని కాన్వెంట్లలో ధ్యానాశ్రమాలలో తర్వాత రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంట ఏడు ఎనిమిది గంటల వరకు కూడాను ఇంకో ఒక చక్కని మాట చెబుతుంటారు ఏంటంటే హోలీ సైలెన్స్ అని హోలీ సైలెన్స్ అంటే పవిత్రమైన నిశ్శబ్దం ఎంత ముఖ్యమైన చూడండి అంటే మౌనముగా ఉన్నప్పుడు ఎంతో పరిపుష్టి పొందుతూ ఉంటాం మనకు ఎన్నో నానులు నానుడులు ఉన్నాయి స్పీచ్ ఈజ్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అని అంటే మన మాటలు అవి రజితమలాగా ఉంటాయి కానీ మౌనం మాత్రం పసిడిలాగా ఉంటున్నదని ఎంత విలువైన అటువంటిదో చూడండి మనం లోకాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ అద్భుతాలన్నీ అంటే మానవ ప్రమేయము లేకుండా మానవ శక్తికి మించినటువంటివి అతీతమైన శక్తి కేంద్రమైన శక్తి ఉన్నదని దానినే మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఎన్ని మతాలు వారైనా ఏమైనా కానీ పిలిచే ఒక్కటే ఒక ముఖ్యమైన పదం దేవుడు భగవానుడు సర్వేశ్వరుడు గాడ్ అంటో అందుకే మనం సత్యోపదేశ సంక్షేపములు అనే ఒక చక్కని పదమైన మా భావన పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు అని అన్నప్పుడు ఏం చెబుతున్నాం సర్వేశ్వరుడు అంటూ ఉన్నాం ఎందరు సర్వేశ్వరుడు ఒకే సర్వేశ్వరుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు అని అర్థం త్రిత్వం త్రైక సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మామూలుగా మనం చక్కగా ప్రార్థనలు చెబుతుంటాం పిత పుత్ర పవిత్రాత్మ అని అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపమే క్రీస్తు ప్రభువు అని కొలసిలి రాసిన లేక ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తూ ఉన్నాం మనం పఠిస్తూ ఉన్నాం ఒక ముఖ్య అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే అదృశ్యుడైన దేవుడు అంటే మనం ప్రత్యేకంగా గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటనంటే తండ్రి దేవుడు కుమార దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ముగ్గురు తర్వాతలా ముఖ్యమైన వ్యక్తులుగా అంటే మరియ మాత జోజప్ప గారు ఈ లోకములో ప్రభు ప్రవేశించటానికి ముందుగా మనందరికి తెలిసే ఆదాము అవ్వ పాపము వలన లోకం మనం శిపింపబడి ఉన్నాం దేవుని దయా దాక్షణ్యము వలన మనందరం రక్షింపబడుతూ ఉన్నాం అంటే ఆ రక్షకుడు రాక మునుపు దేవుడు ప్రజలని సంసిద్ధపరుస్తూ ఉన్నారు సంసిద్ధపరిచి ఉన్నారు మన సన్నద్ధులను చేసి ఉన్నారు ఏ విధముగా మనం బాగా గమనించినట్లయితే న్యాయాధిపతుల ద్వారా రాజుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు అనేక మంది నుండి ఇస్రా ఎన్నుకొని యూదా ప్రజలను ఎన్నుకొని తన రక్షణను కొనసాగించి ఉన్నారు ఆ రక్షణ ప్రణాళిక కొనసాగే సందర్భములో అంతిమ స్థితిలో ముఖ్యమైన స్థితిలో జకరయ్య ఎలసవేత్తమ్ములకు పండు వయసులో బంగారు లాంటి బిడ్డలను కలుగజేసి ఉన్నారు వారే స్నాపకుడుగు యోహాను అని ఎందుకని రక్షకుని రాక ముందుగా ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరం ఆయన పేరు యషియా ప్రస్ఫుటముగా తెలియపరిచి ఉన్నాడు ఆయన గురించి ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము రక్షకుని రాకకై మార్గమును సిద్ధపరిచే వ్యక్తి అని అను తరువాత మనం చూస్తూ ఉన్నాం గాబ్రేలు దేవదూత మరియమా దగ్గరకు వచ్చి ప్రత్యేకమైన ఒక సందేశమును అందించడం అనేది దేవుని ప్రణాళిక చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో మనం ఎవరు నమ్మలే ప్రియ సహోదరి సహోదరులారా మరే మాదికి సందేశములు ఆ తల్లి అడుగుతూ ఉన్నది నేను పురుషుని ఎరుగను కదా ఇదెట్లు సంభవించును ఇది ఏ విధంగా జరిగి తీరును పవిత్రాత్మ నీపై వేయించేయను సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును నీకు కలిగే బిడ్డడు దేవుని కుమారుడు అనబడును అని పలికి ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చి ఉన్నారు నమ్మే ఉదాహరణ నీ చుట్టమ్ముకు ఎలిసిబెత్తమ్మను చూడము ఆమెకు వయసు వాలినది కదా వడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని పలుకుతూ చక్కటి సూత్రాన్ని ఆ గాబ్రేలు దేవదూత దేవుని తలుపున ఆ తల్లికి ప్రసాదించమన్నది ఏమిటి ఆ సూత్రం అంటే మనిషికి అసాధ్యమైనది దేవునకు సాధ్యము అది తిరుగులేని సూత్రం భక్తులారా మరే తల్లి శిరస్సు ఉంచి ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక అని మనం లూకా శుభవార్తలో ఆలకిస్తూ ఉన్నాం తొలి అధ్యాయములు ప్రియ సహోదరి సహోదరులారా మరి మత్తే శుభవార్తలు మనం గమనించినట్లయితే ఒకటో అధ్యాయములు భక్తులారా మరి యోసేపు వారు ఈ విషయాన్ని గమనించి ఉన్నారు ఏ విషయాన్ని మరియ మాత గర్భము ధరించిన విషయాన్ని దీని ప్రకారంగా చూస్తే గాబ్రీలు దూత ముందుగా యోసేపు గారికి విషయం చెప్పనట్లుగా అంటే గర్భము ధరించినప్పుడే ఇతను గమనించి నీతి మంతుడచ్చే నీతి యాకోబు గారి రాసిన లేక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫల సాయమే నీతి అని శాంతి ఐదో మత ఐదో అధ్యాయం మన తొమ్మిదో వచనం కూడా చూసినట్లయితే శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఆయన నీతి మంతుడు కాబట్టి జ్ఞానగ్రంథం ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నది పదిహేను అధ్యాయం మూడో వచనం ప్రభు నిన్ను తెలుసుకోవటమే సంపూర్ణ నీతి అని ఆయన నీతి మంత్రుడు కాబట్టి ఈ లోకం ఏ విధంగా ఉంటుంది ఆయన బాగా తెలుసుకున్నాడు కాబట్టి రహస్యముగా ఆ తల్లిని విడిచిపెట్టాలని మనం చూసి ఉన్నాం సుభార్త పటములు మరి కళలో కనిపించి ఇది దేవుని యొక్క కార్యమని తెలియపరిచి ఉన్నారు అదే మాట చదువుతాం చూడ చక్కగా మనం ఆలకిద్దాం మనం యువసేపుడు తలంచుతుండగా ప్రభుతోత కళలో కనిపించి దావీదు కుమారుడవుకు యోసేపు అంటే దావీదు వంశమున జన్మ దావీదు కుమారుడు అంటూ ఉన్నారు ఎంతో ముఖ్యమైన మాట చూడండి యేసుకు కూడా సన్ ఆఫ్ డేవిడ్ దావీదు కుమారుడు పలికి ఉన్నారు తన సాగుడు తండ్రిని కూడా దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఎలా ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును అని చెప్పాను ఏ ఉద్దేశ నిమిత్తం కూడా చెబుతూ ఉన్నారు నీ క నీ వల్ల కలిగే కుమారుడు దేవుని వలన పరిశుద్ధ శక్తి వలన కలిగే కుమారుడు ఇది పవి దేవుని యొక్క క్రియ కాబట్టి ఆ బిడ్డడికి యేసు అని పేరు పెట్టాలా అని ఏం చేయబోతున్నాడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని అదేవిధంగా ఇదిగో కన్య గర్భముదలించి ఒక కుమారుని కనును ఆయన యమాన్ అని పిలిచెదరు ఆయన ప్రవక్తతో పలికినది నెరవేరినట్లు ఇదంతా సంభవించను యమానువీలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం చివరగా చూసినట్లయితే ఆ శిశువునకు యేసు అని ఆయన పేరు పెట్టి ఉన్నాడు అందుకే ప్రియ భక్తులారా మరి నేను రాసిన పాటలో కూడా చూడండి మొదటి చరణములు ఇళ్ళలో ఎరుగని సత్యము కలలో దూత తెలుపుగా భీతి తొలగగా పావనమైన కన్య మర్యను సంతసముతో సమ్మతించి ఉన్నారు యోసేపు వారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నెన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి అదే సమయం అప్పుడు సీజర్ చక్ర ప్రకటించి ఉన్నాడు జనాభా లెక్కల నిమిత్తం కూడా మనం బాగా గమనించినట్లయితే ఏ సందర్భమైనా ఏమైనా ఈ ముఖ్య విషయాలన్నీ కూడాను మన మతయ శుభవార్తలోనే మనం బాగా చదువుతూ ఉన్నాం మత్తయ్య శుభవార్తలోనే ఈ విషయాలన్నీ కూడా యోసేపు గారి యొక్క ముఖ్యమైన పాత్ర యోసేపు గారి యొక్క ముఖ్యమైన పాత్ర అంతా కూడాను మనకి మతే శుభార్థం చక్కగా వ్రాయబడి ఉన్నాయి తర్వాత మనకు తెలిసే మరి హీరోది రాజు ఆ బిడ్డను ఎప్పుడైతే ముగ్గురు రాజులు వచ్చిన తర్వాత వాళ్ళు వేరే దాని పోయినప్పుడు కూడాను ఆ బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నప్పుడు కూడాను దేవుతో వెంటనే రేపు చూస్తున్నా నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అతడినే ఉండుము చెప్పిన వెంటనే చూడండి అక్కడ యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి ఎందు ఐగుప్తులకు వెళ్ళి ఏ రోజు మరణించినంత వరకు అతటనే ఉండను రాత్రి ఎందు ఐగుప్తులకు వెళ్ళి అంటే దైవ కార్యానికి పగలు రాత్రింటూ లేదు కూడా ఎప్పుడైనా మనం సంసిద్ధంగా ఉండాలా ఎప్పుడైనా సంసిద్ధంగా ఉండాలి ప్రియ భక్తులారా అందుకనే దేవుడు మరియమాత యోసేపు గారు ఆ తర్వాత మనం చూసినట్టయితే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఎన్నుకొని ఉన్నారు పన్నెండు మంది శిష్యులను ఏ ఉద్దేశ నిమిత్తమో తనతో ఉండటానికి స్వార్థ నిమిత్తము పంపబడటానికని అంటే రక్షణ ప్రణాళికలో ఎవరి పాత్ర వారు ఎంత చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారో మనం బాగా గమనిస్తూ ఉండాలి యోసేపు గారి పాత్ర ఎంత ముఖ్యమనుగో తేట తెల్లమవుతుంది మామూలుగా మన చాలామంది మాటలు ఎక్కువ కానీ క్రియలు మనం చూసినట్లయితే ఏమి ఉండవకూడను ఏమి పసందదు కూడాను అందుకే జీవితంలో ప్రార్థన ఉండాలా పని ఉండాలి యోసేపు గారిని బట్టి విధేయత విధేయత సకల పుణ్యములకు రాణి నమ్రత అనకువ దైవ చిత్తానికి ఎంత లోబుడి ఉన్నారో చూడండి మరి మాత్రం అంత గౌరవించి స్వీకరించారో చూడండి వారికి ఏ లోటు రాకుండా కూడా అందుకే ఆయన విశ్వ శ్రీ సభకు పాలకుడుగా ఉన్నారు కుటుంబానికి సంరక్షకుడుగా ఉంటున్నారు కూడాను మన బాగా గమనించినట్లయితే లూకా శుభవార్త రెండవ అధ్యాయం నలభై వచనము బాలుడు పెరిగే దృఢ కాయుడై అని ఉంది మాట అక్కడ అంటే బలమైన శరీరం మరి శారీరకంగా చూసినట్లయితే కూడాను ప్రభును బాగా పోషించినట్లయితే మంచి పోషక పదార్థం ఇవ్వనట్లయితే అంత బలంగా శరీరం ఉంటుందా అంటే ఎదిగే వయసులోనే తల్లిదండ్రులు మరియు మాత జోజప్ప గారు బాలయేసుని ఏ విధంగా పెంచుకున్నారో చూడండి ప్రతి సంవత్సరము కూడాను ఒక ఎరుశలేము పండక్కు వెళ్ళేటువంటి వారు ఎరుశలేం పండక్కి అందుకని మనం బాగా గమనించినట్లయితే భక్తులారా మరి అనేక అంశాలు ఉన్నాయి యూసప్ గారు మన రెఫరెన్స్లో కూడాను లూకా కాశుభో రెండవ అధ్యాయము వచనము పదహారు వచనము ఇరవై మూడవ వచనము నలభై ఎనిమిదవ వచనములో నలభై ఎనిమిదవ వచనములో మరే మాత చూడండి అక్కడ ఏమంటున్నారు అది నాకు చాలా నచ్చిన మాట అది లూకా శుభవార్త రెండవ అధ్యాయం లూకా శుభవార్త రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం శుభవార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం ఏసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడి పడి ఉండేది అప్పుడు తల్లి ఆయనతో కుమార ఎందుల కిట్లు చేసి నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదకొచ్చుంటి నీ తండ్రియు నేను అంటే ఎంత గౌరవంగా ఉన్నారు చూడండి మరే జోజప్ప గారి పట్ల నీ తండ్రియు నేను జీవితంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి బాగా నేర్చుకోవాల బిడ్డలు ఉన్నప్పుడు మనం ఏ తీరుగా ఉండాలా మనం ఎటువంటి మాట మాట్లాడాలా అంటే మనని బట్టే బిడ్డలు ఉంటాయి కూడా పవిత్రమైన కుటుంబం అన్ని కుటుంబాలు తిరు కుటుంబము వలె పరిశుద్ధ కుటుంబం వలె ఉండాలి కూడా నాకు నచ్చిన ఇంకో మాట కూడాను యాభై రెండవ క్షణంలో కూడా చక్కగా ఉందో ఏసు జ్ఞానమందును ప్రాయమందును వర్దిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధరాభిమానములను పొందుచుండెను అని అంటే దేవునికి ఇష్టమే అంటే మనుషులకు ఇష్టమే కూడా ఇదే మాట మనం చూసినట్లయితే రూకాశుభుభవార్తలోనే యేసు ప్రభుని గురించి ఇరవై నాలుగో అధ్యాయంలో అంటే అమావుసు మార్గములో ప్రయాణం చేసేటప్పుడు ఆ శిష్యులు చూడండి ఏమంటున్నారు ఆయన ఒక ప్రవక్త ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ నుండి ఆయన ఒక ప్రవక్త తన క్రియల ఎందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు అనని దేవుని వలన మనుషుని వలన అంటే తల్లిదండ్రులు తన దైవ కుమారుడే అయినా కానీ వారికి విధేయించి నడిచి ఉన్నారు నేను నా తండ్రి పని మీద ఉండవలయంనని మీకు తెలియదా అని అన్నప్పటికీ కూడాను అటు తర్వాత నజరేతునకు వెళ్ళి వారికి విధేయించి నడిచి ఉన్నాడు విధేయించి నడిచి ఉన్నాడు తను ఎప్పుడు కూడాను వారి మాటను జవదాటలేదు లేదు కూడాను అందుకని మరి యోసేపు గారి యొక్క పాత్ర చాలా విశిష్టమైన పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర దగ్గర మార్గ చూపులుగా ఉంటున్నారు కూడాను ఎక్కడ కూడాను వారు మాట్లాడినట్లు లేదు కానీ ప్రతి పని కూడాను ఎంతో ప్రేమతో చేసి ఉన్నారు ప్రతి పనిని పూజ తప్పకుండా చేసి ఉన్నారు ప్రతి పనిని అంకిత భావంతో చేసి ఉన్నారు ఎక్కడ కానీ ఈ సమయపుడు ఈ ఈ సమయమా లేకపోతే ఈ పని అని ఎప్పుడు కూడా అనలేదు కూడాను అంటే రక్షణ ప్రణాళికలు వారి యొక్క పాత్ర దేవుడు ఇచ్చిన పాత్రను వారు సమర్థవంతంగా నెరవేర్చి ఉన్నారు అందుకని ప్రియ భక్తులారా మరి మనందరం ఈ సంవత్సరం ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నాం మరి ఆ ప్రభుని తెలుసుకోవడమే సంపూర్ణ నీతి అని అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలిప్ లేఖ రాసిన లేఖలో మూడో అధ్యాయ పదవ వచంలో కూడాను మరి క్రీస్తుని తెలుసుకుని వలననియు ఆయన పునర్తన ప్రభ అనుభవింపు వలనయు నా వాంచని నా ప్రగాఢమైన వాంఛను పౌలు గారు కూడా ఉన్నారు అదేవిధంగా యేసు ప్రభువు కూడా చెబుతూ ఉన్నారు ప్రార్థనలో యూహాను శుభోర్త పదిహేడో అధ్యాయ మూడో వచంలో కూడాను ఏకైక సత్య దేవుడు వగు నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలుసుకొనియే నిత్య జీవము అని అందుకని మామూలుగా మన చక్కని మాట ఉంది ఎందుకంటే టూ జీజస్ త్రూ మేరీ అని టూ జీజస్ త్రూ మేరీ అని ఈ సందర్భములో మనం తప్పనిసరిగా కుటుంబాన్ని విడదీయలేము మనం ముగ్గురు ఒక దగ్గరే చక్కగా ఉండి మనకు మార్గ చూపురులుగా ఉంటూ ఉన్నారు మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నారు ప్రత్యేకంగా మరే మాత జోజప్ప గారు జోజప్ప గారిని చూసిన వెంటనే ఎవరు గుర్తుకు రావాలి యేసుప్రభుయే గుర్తుకు రావాలి మరే మాత గుర్తుకు రావాలి మరే మాతను చూసిన వెంటనే ఎవరు గుర్తుకు రావాలి యేసు ప్రభు గుర్తుకు రావాలి జోజప్ప గారు గుర్తుకు రావాలి యేసు ప్రభుని చూసిన వెంటనే ఎవరు గుర్తుకు రావాలి వారి యొక్క అమ్మ నాన్న మరే మాత జోజప్ప అంటే అంత అవినావ బాబా సంబంధం ఉన్నది ఈ లోకులు మనం ఉన్నాము కాబట్టి బాబా బంధాలతో ఉంటున్నాం తల్లిదండ్రుల కుటుంబం ఎంత ముఖ్యమో చూడండి అన్యోన్యంగా జీవించడం అనేది ఎంతో ముఖ్యమో చూడండి ప్రభునకు తెలిసి తన కార్యం అని అంటే ముప్పై సంవత్సరాల వరకు మన పన్నెండు సంవత్సరాల ప్రాయణ చూస్తూ ఉన్నాం తర్వాత ఎక్కడ మనకి ప్రత్యేక ఇవ్వ ఇవ్వనప్పటి కూడాను వారి యొక్క కుటుంబ అధీనంలోనే ముప్పై ఒకటి నుంచే వాడు మూడు సంవత్సరాలుగా పరిచయం చేసినట్టు కూడా ఇంకా మనం అప్పుడప్పుడు చూసి ఉన్నాం మరియ మాత రావటం అనేది భక్తులారా మరి జోజప్ప గారి యొక్క విశిష్టమైన పాత్రని మన జీవితంలో మనం అన్ని వేళలు కూడాను అనుసరిస్తూ ఉండాలి వారి యొక్క పాత్ర ఎంత ముఖ్యమో గమనించి మనందరం కూడా రక్షణ ప్రణాళికలు మన భాగస్థులం అవుతూ ఉండాలి ఆయన నీతి మంత్రుడిగా ఉన్నాడు ఆయన నీతి మంతుడిగా ఉన్నాడు మరి నీతి మంత్రుడి ప్రార్థన మహాశక్తివంతమైందని యాగోగ యాగోబుగా రాసిన లేక ఐదవ పదిహారవచంలో కూడా అంటే తండ్రి నీతి మంతుడే యేసు ప్రభువు కూడా నీతిమంతుడే ఆయన నీతి ఆయన పొడిచిన వారు వారి వీక్షింతులను వీక్షింతుడని ఆగో ఆయన నీతి మంత్రులను పలికి ఉన్నారు కూడా ఆయన నీతి మంత్రుడు కాబట్టే మరి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు కూడాను ఆయన శక్తిమంతుడు కాబట్టే ఆయన గలవాడు కాబట్టే యొక్క ఆయన శుభవార్త హైదరాబాద్ అధ్యాయంలో కోనేటి వద్దకు వెళ్ళినప్పుడు కూడాను అనేక మంది రోగులు ఉన్నారు ఒక రోజు దగ్గరకు వెళ్ళి ప్రభు అంటున్నారు నువ్వు స్వస్థత పొందగోలుచున్నావా అని అని అంటున్నాడు అయ్యా ఏం చెప్పమంటావు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇక నాకంటే ముందు ఇంకోహోడ పోతున్నారు ఎన్ని సంవత్సరాలుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చూసారు దేవుడు అది గమనించి ఆయన మనసును స్వీకరించి ఆయన బాధను ఎరిగి దగ్గరకు వచ్చి అడిగి వెంటనే నీ పడగ తీసుకొని నడుమని అని ఉన్నాడు అంటే ఎంత స్వస్థ భాగ్యం ఉందో చూడండి ఇప్పుడు కూడా మరి లోకమంతా కూడాను కరోనా రోగముతో పునారిల్లి పోతూ ఉన్నది కరోనా రోగముతో కుమిలిపోతూ ఉన్నది కరోనా రోగముతో కుంగిపోతూ ఉన్నది లోకమంతా కూడాను ఇటువంటి కష్టములు ఉన్నప్పుడు ఆదుకొనేది మనవి చేసేది గోపుల జోజప్ప గారి మనం తెలిసే ముఖ్యంగా ఆయన కార్మికులకు పునీతులుగా ఉంటూ ఉన్నారు అందుకనే పాటలో కూడా మూడవ చరణములు మోక్షములోన మోదముతోన మహిమతో సతతం మరియు చుంటివి మహిళ ఉన్న మాకైని మధ్యవర్తిగా మనవి చేయమని మరి మనందరం కూడాను ఈ యొక్క సమయాన్ని బాగా స్వీకరించి భక్తులారా మరి ప్రోచప్పగానే భక్తిగా వేడుకుంటూ అయ్యా మీరు ఏ విధముగానైతే కుటుంబ సంరక్షకుడుగా ఉన్నారు శ్రీ సభకు పాలగ పునీతులుగా ఉన్నారు మీరు మౌనముగా ఉండి దేవుని ప్రార్థించి ఉన్నారు అనకవుగా ఉన్నారు మరి అనేకమైన విషయాలలో ప్రత్యేకంగా మేము చూసి ఉన్నాము కూడాను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు విశ్వాస పాత్రుడుగా సాధుశీలుడుగా సేవ తత్పరుడుగా మన సామాన్య కార్మికుడుగా కుటుంబ పోషకుడుగా ఆపదలను కాపాడువాడుగా దావీదు కుమారుడుగా పితాపితులు యొక్క వెలుగుగా దేవుని తల్లి యొక్క భర్తగా మన కన్యకల యొక్క సంరక్షకుడుగా దేవుని కుమారుడు సాకుడి తండ్రిగా కుటుంబ యజమానిగా విరక్తత్వ మూర్తి వివరించిన వారుగా వివేకవంతుడిగా ధైర్యవంతుడుగా విధేయుడిగా పాత్రుడుగా ఓపికకు మార్గదర్శిగా పేదరికాన్ని ప్రేమించేవారిగా కార్మికు మార్గదర్శిగా తల్లిదండ్రులకు మాదిరిగా ఉంటూ ఉన్నారు మీరు అందుకని మం అన్ని వేళ ఆదరించి మీ కుమారుని అర్థించి మం ఎల్లప్పుడూ కూడాను మీకు సంరక్షణలో ఉంచమని ప్రియభక్తులారా మందరం ప్రార్థించుదాం దేవుని కుబరాలు నిండుగా పొంది మనందరం కూడా శాంతిత సమాధానముతో ఉండి తల్లి తన పాత్ర తండ్రి తన పాత్ర బిడ్డలు తమ పాత్రను నిర్వర్తించి అన్ని కార్యాలు ప్రభు యొక్క ఘనత కోసం మహిము కోసం చేసి మనం ప్రసాదించమని దేవదేవుని పునీత మరియమాత పునీత జోజప్ప గారి మధ్య వర్తిత్వము ద్వారా ప్రభుని మనసారా ప్రార్థించుదాం చివరి ప్రార్థన చేసుకుందాం అని సర్వేశ్వర మీకు స్థుతి స్తోత్రములు ఆరాధన మహిమకలుగునగాక ఓ ప్రభువా మీరు మాకు ప్రత్యేకంగా రక్షణ ప్రణాళికలు మరి మీకు మీ దివ్య కుమారుని ఎన్నుకొని ఉన్నారు వారికి తల్లిగా మరియ మాత ఎన్నుకొని ఉన్నారు వారికి సాకుడు తండ్రిగా గారిని ఎన్నుకొని ఉన్నారు గారు ఏ విధముగా మీకు విధేయించి నడిచి మీరు చెప్పిన వంట పెద్ద పని చేసి ఉన్నారో మేము కూడాను మాటలుగా కాకుండా క్రియారూపం చేసి మాకు ప్రసాదించమని ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని దీవించమని కోరుచున్నాము మిగతా జోజప్ప గారు మీరు మా కొరకు ప్రార్థించమని మీ దివని అర్థించమని మేము వేడుకొని ఈ ప్రార్థన మా అప్పుడు ఈశుక్రీస్తు శుభమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్